నేను నిరహార దీక్షకి ఈ గాంధీ విగ్రహం దగ్గర అలాగే ఈ విశాఖ నగర నడిబొడ్డులో నిరహార దీక్షలో కూర్చోవలసి జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే దళిత బహుజనులపైన, దళిత అమ్మాయిలపైన, దళిత మహిళలపైన, దళిత స్త్రీలపైన జరుగుతున్నటువంటి అన్యాయాలు, దాడులు, అక్రమాలు, మానభంగాలు ఎక్కడ చూసినా సరే, ఎక్కడ చూసినా విద్వాంసులు, దళిత ఉద్యోగులపైన కూడా కుళ్ళి కుతంత్రాలు రగిలిపోతున్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ వీరు ఏంటి నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. అధికారులారా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ నాయకులారా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమైన ప్రధానమంత్రి ముఖ్యమంత్రులారా, దళితులంటే మీకు అంత చిన్నచూప, అంత అన్యాయంగా వాళ్ళే మీరు, అన్యాయంగా అక్రమంగా వాళ్ళనే మీరు హింసిస్తారా అని మేము మీకు ప్రశ్నిస్తున్నాం. దళితులపై జరుగుతున్న దాడులను ఇమ్మీడియట్లీ మీరు ఖండించకపోతే గల్లీ నుండి ఢిల్లీ వరకు కూడా, జంత్ర మంత్రి వరకు కూడా మేము పోరాటాలు చేస్తామని మీకు మనవి చేస్తాం. మీ మీద మేము విపరీతమైనటువంటి ఆవేశంతో మేము ముందుకు మాట్లాడుతున్నామని తెలియజేస్తున్నాం. దళితులపై జరుగుతున్నటువంటి దాడులను ఎట్టి పరిస్థితులు ఆపకపోతే, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలపై జరుగుతున్న దాడులను ఎట్టి పరిస్థితులు ఆపు చేయకపోతే మేము ఏకరీతిగా ఉద్యమిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మేము ఖండిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం. జై భీం, జై బుద్ధ, జై భారత్. బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య పేరు తెలియదు కదా, రాముడు భార్య పేరు ఏం పేరు అది తెలుసు, కానీ అంబేద్కర్ భార్య పేరు మాకు తెలియదు. అది మన అనుసాతంలో వెనకబడుతున్నాం. రమాబాయ్ అంబేద్కర్ ఆవిడ పరిస్థితి తెలుసమ్మా. అంబేద్కర్ గారికి ఎక్కడైతే కష్టం వస్తుందో ఆయన చదువు ఎక్కడైతే ఇబ్బంది పడుతుంది, తన కొడుకు చనిపోయినప్పుడు కూడా బాధపడకుండా ఈ యొక్క ప్రజల కోసం నా జీవితం అంకితం చేస్తున్నాను, నా చదువు అంకితం చేస్తున్నాను, రేపొద్దున్న ఒక కొడుకే చచ్చిపోతే పర్వాలేదు కానీ 100,000 కోట్లలో నా జనం చనిపోకుండా ఉండాలి, బాధపడకుండా ఉండాలని చెప్పి ఆ కుటుంబం త్యాగం చేసిన కుటుంబం అంబేద్కర్ గారి కుటుంబం. ఈ దేశంలో గాంధీ గారి కుటుంబం కాదు, నెహ్రూ గారి కుటుంబం కాదు, పటేల్ కుటుంబం కూడా కాదు. ఈ దేశ నిర్మాణం కోసం అంబేద్కర్ కృషి చేశారు, పెరియార్ కృషి చేశారు, అయోధ్యదాస్ కృషి చేశారు, రక్షిస్తున్నారు దుర్మార్గమైన బలవాదులు. మన పూర్వీకులు ఎవరో మనం తెలుసుకోవాలి, తెలుసుకోకపోతే భవిష్యత్తు నిర్మాణం చేయలేము. అంబేద్కర్ భార్య ఎంత ఎంత చనిపోయింది, సరిగ్గా భోజనం లేక ఏం, ఎవరి కోసం ఆవిడకి భోజనం లేదు, ఎవరి కోసం బిడ్డలు చంపుకున్నాడైనా మన కోసం, కానీ మనం అందరికీ కూడా ఈ యొక్క బట్టలు ఇచ్చినా సరే ఈ గౌరవించిందంటే భారతదేశంలో ప్రతి మహిళకి, ప్రతి మహిళకి మన ప్రధానమంత్రి ఉన్నాడు కదండి, ఎవరు నరేంద్ర మోడీ గారు భార్యకు కూడా గౌరవించారంటే అంబేద్కర్ దక్షే, ప్రతి మహిళకు కూడా ఈరోజు గౌరవం కింద అంబేద్కర్. కారణం ఏంటంటే అంబేద్కర్ గారు పురుషులతో సమానంగా మహిళలకు కూడా ప్రతి దాంట్లో, ప్రతి రాజ్యాంగంలో కానీ ఉద్యోగాలకు సమాన భాగం, ఒక 50% వీలు ఉంటే 50% వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి పూర్తి రక్షణ కల్పించాలని ముందు పెడితే గాంధీ, నెహ్రూ, పటేల్ ఉద్యోగాల్లో మనవాళ్ళందరూ కూడా ఆక మహిళా చట్టాన్ని నిర్వీర్యం చేసి నిరాహార దీక్ష దిగారు.